బాంబే హైవేపై రానున్న త్రిపులార్కు 30 మినిట్స్ ప్రయాణ సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీస్కు దగ్గరలో 12,000 ఎకరాలలో 1,500 పరిశ్రమలతో 2 లాక్స్ ఎంప్లాయ్మెంట్తో రాబోతున్న నిమ్స్కు చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు 8498010609. నమస్తే, నేను మీ రమా విశ్వనాథన్. గతమంతా ఘనకీర్తి అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి పనులు ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయిన వాళ్ళకి అదే పనిగా వండి వడ్డించి వార్పు చేసుకుంటూ వెళ్ళినటువంటి అంశాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వెలుగులోకి తీసుకొస్తుంది. దేశ రాజధాని అయిన ఢిల్లీ ఏదైతే ఉందో, ఢిల్లీ ప్రాంతంలో అక్షరాల 123 ప్రాపర్టీస్ని, ప్రభుత్వ ఆస్తుల్ని అదే పనిగా ఉచితంగా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ వక్ఫ్ బోర్డుకి గత యూపీఏ ప్రభుత్వము కట్టబెట్టేసిన వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి, అలాగే ఢిల్లీ రాష్ట్రం ఏదైతే ఉందో, ఆ ఢిల్లీ రాష్ట్రంలో ఉండేటువంటి ఆస్తుల విలువ కూడా 1,000 కోట్లలో ఉండేటువంటి అంశం, ఆ 1,000 కోట్ల రూపాయల వ్యవహారం ఏదైతే ఉందో అప్పనంగా ఒక వక్ఫ్ బోర్డుకి కట్టబెట్టేసి అది లౌకిక వాద ప్రయోజనాల కోసం చేపెట్టుకున్నటువంటి చర్యగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో మురిసిపోయాయి. కానీ ఇప్పుడు దేశ ప్రయోజనాల రీత్యా కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాలన్నింటినీ కూడా తిరగదోడుతోంది. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 2014 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక కంగారు మొదలైంది. రాగల కాలంలో భారతీయ జనతా పార్టీ తమని తుడిచిపెట్టేస్తుంది అనేటువంటి భయం మొదలైనటువంటి సమయంలో మైనార్టీ ఓట్ల కోసం ఆశపడడం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది. కాబట్టి ఢిల్లీ వక్ఫ్ బోర్డుకి విలువైనటువంటి కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి ఆస్తుల మీద హక్కుల్ని ధారాదత్తం చేయడం జరిగింది. దీని మీద అక్కడ ఉండేటువంటి ఇంద్రప్రస్థ ప్రాంతానికి చెందినటువంటి విశ్వ హిందూ పరిషత్ నాయకులు అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేయడము, ఏ ప్రాపర్టీస్ని కేంద్ర ప్రభుత్వము ధారాదత్తం చేసేసిందో జాబితాని సమర్పించడము జరిగింది. కానీ అప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినప్పుడు, న్యాయస్థానము దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కాబట్టి కాపాడుకునేటందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదా అని చెప్పి సునిశ్చితంగా ప్రశ్నించడం జరిగింది. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలెట్టింది. అయితే ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ విధి విధానాలకు ప్రక్రియలో భాగంగా 2 సభ్యుల కమిటీని నియమించడం, ఇందులో కూడా 2 సభ్యులు కూడా నిపుణులైనటువంటి వ్యవహారాల్లో తెలిసినటువంటి వ్యక్తుల్ని ఈ కమిటీగా ఏర్పాటు చేసి, అసలు ఢిల్లీ దాని చుట్టుపక్కల ఎన్ని ప్రాపర్టీస్ని తీసుకున్నారు, ఏ నియమ నిబంధనల కింద ఇలా ధారాదత్తం చేసేసారు, ఇది ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి చేశారా లేక అడ్డగోలుగా చేసేసారా అన్నది నిగ్గు తేల్చాల్సిందిగా ఆ కమిటీకి బాధ్యతలు అప్పగించారు. అప్పుడు ఈ కమిటీ అటుపక్క పార్టీ అయినటువంటి వక్ఫ్ బోర్డుకు కూడా నోటీసులు ఇచ్చి, ఇదిగో ఈ విధమైనటువంటి ఫిర్యాదు మాకు అందింది కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని దర్యాప్తు లేక విచారణ లేదా పరిశీలన చేయమని కోరడం జరిగింది. కాబట్టి ఆ అంశంలో మేము దిగి పనిచేస్తున్నాము, మీ యొక్క వివరణ కూడా తెలియచేయండి, రెండు వైపులా వాదనలు లేక వివరణలు తీసుకుని వాటి ఆధారంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే అటువైపు నుంచి ఈ కమిటీకి తగిన సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ఎటువంటివి కూడా చూపించలేకపోయారు. దీనిని స్థానిక నాయకులు చెప్పడం ఏంటంటే కనుక ఎటువంటి ఆధారాలు లేదా ఎటువంటి నియమ నిబంధనలు పాటించలేదు కాబట్టి అటువంటి ఆధారాలని చూపించలేకపోయారు అని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి స్థానికుల వాదన. మరోవైపు న్యాయస్థానంలో ఈ అంశాన్ని మేము చూసుకుంటాము అని చెప్పేసని కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వక్ఫ్ నాయకులు కూడా చెప్పడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కానీ ప్రభుత్వ ప్రొసీజర్ ప్రకారం, చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ ద్వారా ఏర్పాటైనటువంటి కమిటీ కాబట్టి ఈ కమిటీ దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం, నివేదికను సమర్పించడం కూడా తగినటువంటి సంబంధీకులు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధీకులు అందరి దగ్గర కూడా వివరాలు సేకరించి నివేదికను సమర్పించడం జరిగింది. దీని ఆధారంగా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో, అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను అన్నింటినీ కూడా పరిరక్షించుతూ అదే మాదిరిగా ఢిల్లీని డెవలప్మెంట్ చేయడానికి ఏర్పాటైనటువంటి అథారిటీ ఏదైతే ఉందో అది ముందుకు కదలడం జరిగింది. ఇందులో భాగంగా 123 ప్రాపర్టీస్ని అడ్డగోలుగా ఎటువంటి విధి విధానాలు పాటించకుండా
వక్ఫ్ బోర్డుకి గత యూపీఏ ప్రభుత్వము ధారాదత్తం చేసిందని గుర్తించి కేంద్ర ప్రభుత్వము తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆయా ప్రాపర్టీస్ దగ్గర నోటీసులు పెట్టి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందినవి, అంటే భారత ప్రజలకు సంబంధించినవి, ప్రజల యొక్క ఆస్తులు అనేటువంటి అంశాన్ని గుర్తించి అంశాన్ని దీన్ని గమనిస్తున్నాము అనేటువంటి విషయాన్ని నోటిఫై చేస్తూ ఈ నోటీసులు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వాస్తవానికి భారత రాజకీయాల్లో ఒక సెంటిమెంట్ ఉంది, ఏంటంటే కనుక కొన్ని కులాలు లేక కొన్ని మతాలు లేక కొన్ని అంశాల జోలికి వెళ్ళేటందుకు ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ వ్యవస్థలు కానీ దూరంగా జరుగుతాయి. ఎందుకంటే ఓటు బ్యాంకు ఆధారంగా రాజకీయాలు చేయడము, ఓటు విలువ ఆధారంగా చేసుకుని అడుగులు వేయడం అనేటువంటిది చాలా కాలంగా భారతీయ సమాజంలో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో మిళితమైపోయినటువంటి పరిస్థితి. సో అటువంటప్పుడు ఇటువంటి భారత ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం కోసం అయితే ఓటు బ్యాంకు గల్లంతవుతుంది లేదా ఓట్లు మనకి పడకపోవచ్చు, అది రాగల కాలంలో ఎన్నికల్లో దెబ్బతీయవచ్చు అని తెలిసినప్పటికీ కూడా ముందుకే కదలడం అనేటువంటిది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సాహసమే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరము భారతదేశంలో అనేక రాష్ట్రాలకి, ముఖ్యమైనటువంటి రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు పొంచి ఉండడం, వచ్చే సంవత్సరము దేశమంతా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇటువంటి సాహసానికి చేసేటువంటి పని ఏ ప్రభుత్వాలు కూడా పెద్దగా చేయకపోవచ్చు. కానీ ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని గుర్తించి ఆ ప్రాపర్టీస్ కేంద్ర ప్రభుత్వానికి చెందినవి లేదా భారత సమాజానికి చెందినవి అని గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సహజంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని వ్యతిరేకించేటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు అనేటువంటిది లేవనెత్తడం జరిగింది. మైనార్టీలను అణిచివేసే కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పనులకు దిగుతోంది అని చెప్పడము, న్యాయస్థానాల్లో ఈ అంశాన్ని మేము సవాల్ చేస్తాము, ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. మరోవైపున కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మాత్రము విధి విధానాలు పాటించి ఉన్నట్లయితే, నియమ నిబంధనల్ని అనుసరించి ఉన్నట్లయితే, ఆ ఆధారాలను చూపించమని ఇద్దరు సభ్యుల ద్విసభ్య కమిటీ పదే పదే అడిగినప్పుడు ఎందుకు చూపించలేకపోయారు, చూపించి ఉన్నట్లయితే కనుక, వాటిని జస్టిఫై అయినట్లయితే కనుక ఈ పరిస్థితి రాదు, నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి రాదు, ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి సంబంధికుల వ్యక్తుల దగ్గరే పొజిషన్లో కూడా ఉంచేటువంటి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో అంశం కూడా మనం గమనించాలి. భారతదేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీ ఓట్ల కోసమని ఒక అడుగు పోటీ పడుతూ కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకి తెలంగాణలో తీసుకుంటే ఇక్కడ వక్ఫ్ బోర్డుకి కొన్ని రకమైనటువంటి క్వాసీ జుడిషియల్ పవర్స్ ఇచ్చేటందుకు కూడా ప్రయత్నాలు జరగడం, తమిళనాడులో అయినట్లయితే కనుక మరొక అడుగు ముందుకు వేసి ప్రాపర్టీస్ని కట్టబెట్టడం కోసం అని చెప్పి పోటీ పడుతూ, అంటే ఆ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ప్రాంతాలని గ్రామాలకి గ్రామాలని బోర్డుకి కట్టబెట్టేయడం అనేటువంటిది కూడా జరగడం, ఒక పురాతన ఆలయం ఉందంటే ఆ పురాతన ఆలయానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా దానికి ఇచ్చేయడం కోసమని గ్రామాన్ని అటాచ్ చేయడం వంటి చర్యలు కూడా కొన్ని పార్టీలు చేయడం అనేటువంటిది చూస్తున్నాం. అంటే ఇదంతా కూడా ఓటు బ్యాంకుని సుసంపన్నం చేసుకోవడము, ఓట్లను దగ్గరికి తీసుకునేటందుకు గాను ప్రభుత్వాలు లేక సభ్య సమాజం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా పక్కన పెట్టేసి ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసం కొన్ని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చర్యలు ఈ విధంగా కనిపిస్తున్నాయి. కానీ ఎన్నికలు పొంచి ఉన్న వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రము ముందస్తుగా విధి విధానాల ప్రకారం జరిగినటువంటి కమిటీ విచారణ ఏదైతే ఉందో ఆ కమిటీ విచారణకే కట్టుబడి నోటీసులు ఇవ్వడం ద్వారా ఒక అడుగు ముందుకు వేసే వెళ్తోందని మాత్రం మనకి అర్థమవుతోంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతము ఢిల్లీ వర్గాల్లో, ఎందుకంటే ఢిల్లీలో ఏదైనా కదలిక జరిగితే అది జాతీయ మీడియాని షేక్ చేస్తుంది కాబట్టి జాతీయ మీడియా వర్గాల్లో కూడా ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నోటీసు ఇవ్వడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది చర్చనీయాంశంగా మారింది. నమస్తే.